हाई फ्रेंड्स वेलकम बैक टू भवानी वंडर्स एला बहुत नीन चाला बहुना चैनल फर्स्ट टाइम चूस्ट सब्सक्राइब चेसुकोंडी मैं ढाबा स्टाइल चिकन करी चेस्तुन्नामंडी चाला सूपर गा उंटुंदी चूसेदामा लेट्स गो फर्स्ट चिकन नी नीटगा कड़पेट्टुकुन्नानु अंदुलो ओक स्पून वन स्पून कारम वेसी बागा कलुपुकुंटुन्नानु कारम वेसी बागा कलुपुकोवाली మనం ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవాలి చికెన్ ని దాని కోసం కారం వేసి కలుపుకున్న తర్వాత అందులో కొంచెం salt వేయాలి salt వేసి ఇంకా పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మనం ఒక 1 or 2 hours బాగా మ్యారినేట్ చేసుకుంటే సూపర్ గా ఉంటుంది మనకు అంత టైం లేదు అనుకుంటే మినిమం ఒక 10-15 మినిట్స్ అయినా చికెన్ ని నానబెట్టుకోవాలి చూస్తున్నారు కదా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసుకోవాలి నేను 3 స్పూన్స్ ఆయిల్ వేసాను తర్వాత మనం నానబెట్టుకున్న చికెన్ ని అందులో వేసి ఫ్రై చేసుకోవాలి ఆయిల్ లో ఏమీ యాడ్ చేయలేదు డైరెక్ట్ చికెన్ వేసి మనము ఈ చికెన్ కర్రీలో 2 టైమ్స్ ఫ్రై చేస్తాం చికెన్ ని ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ లో వేసి 50% వరకు మనం చికెన్ ని ఫ్రై చేసుకోవాలి కలుపుతూ చికెన్ ని ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి పక్కకు తీసుకొని అదే pan లో ఆయిల్ ఉంటుంది కదా అదే pan లో మనం ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి కొంచెం పుదీనా కరివేపాకు వేసి కలుపుకోవాలి మనకు ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి మనం salt కొంచెం ఆల్రెడీ మనం చికెన్ లో వేసుకున్నాం బట్ ఆనియన్స్ కూడా ఉండాలి కాబట్టి అంటే అందులో కొంచెం యాడ్ చేశాను కాబట్టి ఇందులో కూడా యాడ్ చేసుకోవాలి అల్లం యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం salt కొంచెం పసుపు లైట్ గా వద్దనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు salt ని కాబట్టి నేను కొంచెం వేసాను ఆల్్రెడీ చికెన్ లో ఉంది కాబట్టి అల్లం ఉప్పు పసుపు ఈ మూడు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ స్టైల్ లో మాత్రం సూపర్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి తర్వాత అందులో కొంచెం ధనియాల పొడి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత మనం ఆనియన్స్ అది ఆనియన్స్ ఇంకా కొత్తిమీర అవన్నీ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అందులో చికెన్ బాచ్యా చికెన్ మసాలా అండి ఇది ఈ కంపెనీ సూపర్ గా ఉంటుంది చికెన్ కి గాని మటన్ గాని అన్ని చికెన్ మసాలా అన్ని దొరుకుతాయి సూపర్ అండి ఆ కంపెనీ మాత్రం ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బాచ్యా చికెన్ మసాలా అది ఒక స్పూన్ యాడ్ చేశాను ఈ బాచ్యా చికెన్ మసాలా యాడ్ చేసిన తర్వాత ఆనియన్స్ ని బాగా మనం ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఫ్రై చేసుకొని అందులో మనం ఇందాక ఫ్రై చేసి తీసి పెట్టుకున్న చికెన్ ని కూడా వేయాలి చూసారు కదా ఆ చికెన్ ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి మనం ఆల్్రెడీ ఫ్రై చేసాం కాబట్టి ఈ కర్రీ చాలా త్వరగా అయిపోతుంది టేస్ట్ మాత్రం సూపర్ అండి నిజంగా చెప్తున్నాను మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది మీకు మీరు కూడా తప్పకుండా లైక్ చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగైతే నేను మళ్ళీ చేసే వెరైటీస్ మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది తర్వాత 1 స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి కారం యాడ్ చేసుకొని కర్రీ మొత్తం బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకోవాలి కలుపుకొని మనం చికెన్ కి మొత్తం మసాలా కారం అన్ని బాగా పట్టేలాగా ఒక 2 మినిట్స్ బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మనం ఎక్కువ హై ఫ్లేమ్ లో పెడితే మాడిపోతుంది కారం వేసాం కాబట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకొని
తర్వాత మనం టమాటా మిక్సీ పట్టుకున్నాను నేను ఒక 3 టమాటోస్ నేను డైరెక్ట్గా వేయనండి ఇలా వేస్తేనే సూపర్ గ్రేవీ మనకు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ సో టమాటాలు మిక్సీ పట్టుకొని అందులో యాడ్ చేసుకున్నాను అందులో యాడ్ చేసుకోవాలి తర్వాత టమాటా కూడా పచ్చి వాసన పోయే వరకు కొంచెం ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం అందులోకి టమాటా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి నేను 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను ఆల్రెడీ చికెన్ 50% ఉడికిపోయింది కాబట్టి ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదు మన గ్రేవీ కోసం మాత్రం వేసుకోవాలి చూస్తున్నారు కదండి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను మొత్తం బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత 5 మినిట్స్కి ఒకసారి మూత తీసి కలుపుతూ ఉండండి మనకు 10 మినిట్స్లో సూపర్ అండ్ సింపుల్ టేస్టీ ధాబా స్టైల్ చికెన్ కర్రీ సూపర్ అండి చూసారు కదా మూత ఓపెన్ చేస్తే ఎలా ఉడికిపోయిందో ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకొక 2 మినిట్స్ పెట్టి తీసేసుకుంటే అయిపోయిందండి మనం ధాబా స్టైల్ మసాలా కర్రీ ధాబాలో మనం తింటుంటాం కదా సూపర్ స్టైల్ ఇలాగే చేస్తారు ధాబా స్టైల్ చికెన్ మసాలా కర్రీ చూడొచ్చారు కదా బాగుందా నచ్చిందా ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కర్రీని ఎలా వచ్చిందనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్